రాష్ట్రం బాగుపడాలంటే మళ్లీ వైసీపీ అధికారంలోకి రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని గాజువాక ప్రాంత వైసీపీ ముఖ్య నేతలు స్పష్టం చేశారు. జీవీఎంసీ 66వ వార్డులో వార్డు కార్పొరేటర్ మహమ్మద్ ఇమ్రాన్ ఆధ్వర్యంలో గడప గడపకు కార్యక్రమంలో నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి మంత్రి అమర్నాథ్ పాల్గొన్నారు. కైలాస్ నగర్ దుర్గమ్మ ఆలయంలో పూజలు నిర్వహించిన అనంతరం పాదయాత్రగా వార్డులో పర్యటించారు. ప్రతి ఒక్కరిని ఆత్మీయంగా పలకరించారు. కార్పొరేటర్లు ఇమ్రాన్, రాజాన రామారావు, గౌస్, రెడ్డి జగన్నాథరావు మాట్లాడుతూ పర్యటనలో ప్రతి ఇంటి వద్ద ఘనంగా స్వాగతం పలుకుతున్నారని చెప్పారు. సంక్షేమం, అభివృద్ధి జరగాలంటే అమర్నాథ్ని గెలిపించుకోవాలని చెప్పారు. అత్యధిక మెజారిటీతో అమర్నాథ్ గెలుస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రతి చోట మనకు బ్రహ్మరథం పట్టేది చూస్తుంటే మనం ఇప్పటికి వచ్చిన ఆనందం నాకు చాలా ఎక్కువ కలుగుతుంది. నాకు ఎప్పుడో మేలో ఎలక్షన్ తర్వాత రిజల్ట్ కంటే ముందు ఇప్పుడే మేము గెలిచాము అన్న ఆనందాన్ని మాకు ప్రజలు ఆరాధించి అందరు పుష్పాలు ఫ్లవర్స్ చెల్లుతుంటే చాలా ఆనందంగా ఉంది. ప్రతి ఒక్కరు కూడా మనకు సపోర్ట్ చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయి. దాని మీద అలాగా ముందుకెళ్తున్నాం, పథకాలు చెప్పుకొని ముందుకెళ్తున్నాం. ఎందుకంటే గత ప్రభుత్వాలు చూసాము, వాళ్ళు ఏమీ చేయలేదు. ఇందులో మన గాజువాక కొత్త గాజువాక ప్రాంతం నుండి ఈరోజు పాదయాత్ర కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, పార్టీ కార్యకర్తలు, మరి మీ వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరూ కూడా భారీ సంఖ్యలో హాజరై మరి పాదయాత్రను విజయవంతం చేయడం జరిగింది. మరి పాదయాత్రలో భాగంగా మరి ఇంటింటికి కూడా మహిళలందరూ కూడా పెద్ద సంఖ్యలో బయటకు వచ్చి ఆర్తలు ఇచ్చి నిరాజనాలు పలకడం జరుగుతుంది. గెలిపే తథ్యం అని చెప్పేసి ఉద్దేశంతో మన వార్డు ప్రజలందరూ కూడా చాలా పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. ఇదే మనకి నిదర్శనం గెలుపు అని చెప్పేసి మేము తెలియజేసుకుంటా ఉన్నాం. అదేవిధంగా వార్డులో ఉన్నటువంటి నాయకులు, వార్డులో ఉన్నటువంటి ముఖ్య నాయకులందరూ కూడా మరీ ఉత్సాహంగా ఈరోజు సెలవు లేనప్పటికీ కూడా ప్రతి ఒక్కరు కూడా సెలవులు పెట్టుకుని ఎలాగైనా అమరన్న గెలుపుకి మనమందరం కూడా దోహదపడదామని చెప్పేసి ఉద్దేశంతో మనందరం జై జయ గెలుపుదామనే ఉద్దేశంతో వీళ్ళందరూ గ్రామాల్లో వీధుల్లో పాదయాత్ర చేస్తుంటే ప్రజలందరూ కూడా బ్రహ్మరథం పెట్టారు. సీఎం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న సంక్షేమ పథకానికి మళ్ళీ ఆయనకి సీఎం చేసుకుంటాం. సంక్షేమ పథకాలన్నీ కూడా మా పేద ప్రజలకు అందుతున్నాయి, పేదల భవిష్యత్తులో బాగుపడ్డాయి. అందువల్ల మేము ఆయనకే మళ్ళీ ఓటేస్తామని చెప్పి అమరికి ఆ మాట ఇవ్వడం జరిగింది. అదేవిధంగా పార్లమెంట్ అభ్యర్థి బొచ్చ ఝాన్సీ గారు సీనియర్ పార్లమెంటరీ, రెండుసార్లు పార్లమెంటరీగా ఆవిడ ఎన్నికయ్యి మన విశాఖ జిల్లా తాలూకు వాణి నిర్మించడానికి ఆవిడకి కూడా ఓటు వేసి ఆవిడని కూడా పార్లమెంట్కి పంపాలని చెప్పి ఈరోజు ప్రతి వార్డులో గ్రామంలో అందరి వార్డులందరినీ వేడుకోవడం జరిగింది.